ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు ముందు కౌంటీ ఇలెవెన్ తో జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టేశారు సమిష్టిగా రాణించి ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసేశారు మ్యాచ్ రెండో రోజున బుధవారం బ్యాటింగ్ కు దిగిన కౌంటీ జట్టు ఎనభై రెండు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల ఇరవై పరుగులకు ఆలవుట్ అవగా పేసర్లు ఉమేష్ యాదవ్ మహ్మద్ సిరాజ్ మూడు రెండు వికెట్లతో పదునైన బంతులతో కౌంటీ బ్యాట్స్మెన్స్ ను ఇబ్బంది పెట్టేశారు అయితే ఓపెనర్ హసీబ్ హాన్ శతకంతో జట్టును ఆదుకోగా ఇక పాటర్సన్ వైట్ ముప్పై మూడు పరుగులు లిండన్ జేమ్స్ ఇరవై ఏడు పరుగులతో కాసేపు పోరాడారు ఇక మిగిలిన బ్యాట్స్ చూపించలేకపోయారు కౌంటీ తరఫున బరిలోకి దిగిన భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒకే ఒక్క పరుగుతో ప్రాక్టీస్ ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు భారత్ తొంభై ఒక్క పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యాన్ని అందుకుంది అయితే అంతకు ముందు ఓవర్ నైట్ స్కోర్ మూడు వందల ఆరు కి తొమ్మిది వికెట్లు నష్టపోగా రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరొక ఐదు పరుగులు మాత్రమే జోడించి తొంభై మూడు ఓవర్లలో మూడు వందల మూడు వందల పదకొండు పరుగులకు ఆల్అౌట్ అయింది అయితే మిల్స్ నాలుగు వికెట్లు అయితే తీయడం జరిగింది అయితే ఇక వెన్ను నొప్పితో వార్మప్ మ్యాచ్ కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం నెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేయగలిగాడు ఈ సెషన్ లో కెప్టెన్ డిఫెన్స్ తో పాటు అటాకింగ్ షాట్స్ కూడా చేసుకున్నాడు అయితే ఈసారి అంటే ఈ వామప్ లో కనుక మనం చూసుకున్నట్టయితే కేఎల్ రాహుల్ చాలా అద్భుతమైన పోరాట ప్రతిమను చేశాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు